Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. క్లాస్రూమ్ లోనే పెళ్లి తర్వాత ఆ ఇంటర్ స్టూడెంట్స్ చేసిన పనికి అందరూ షాక్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇద్దరు మైనర్లు పెళ్లి చేసుకున్న ఘటన అందరినీ షాక్ గురిచేసింది. ఇంటర్మీడియట్ చదువుతున్న ఇద్దరు విద్యార్థులు తరగతి గదిలోనే పెళ్లి చేసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ఎంపీసీ చదువుతున్న ఇద్దరు విద్యార్థులు నవంబర్ 17వ తేదీన తరగతి గదిలో వివాహం చేసుకున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. క్లాస్రూమ్లోనే పెళ్లి చేసుకున్న ఇద్దరు ఏకంగా తమ పెళ్లి వీడియో తీసుకున్నారు. తాళిబొట్టు కట్టి మూడు ముళ్ళు వేసి బొట్టు పెట్టి మరీ పెళ్లి తతంగాన్ని వీడియో తీసుకున్నారు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో ప్రిన్సిపల్ వారికి టీసీ ఇచ్చి పంపించేశారు. అయితే ఇది నిజమైన పెళ్లి కాదు అని, సోషల్ మీడియాలో లైకుల కోసం మాత్రమే చేశామని విద్యార్థులు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై విద్యార్థుల పేరెంట్స్కు సమాచారం ఇచ్చామని, విద్యార్థులు చేసిన పనికి ఏం చేయాలో అర్థం కాని దిక్కుతోచని స్థితిలోకి తల్లిదండ్రులు వెళ్ళిపోయారని కళాశాల యాజమాన్యం చెబుతోంది. చదువుకోమని కాలేజీకి పంపితే ఇవేం పిచ్చి పనులు అంటూ ఈ వీడియో చూసిన కొందరు విసుక్కుంటూ ఉంటే, తల్లిదండ్రులు తమ పరువు బజారుకి ఇడ్చారంటూ లబోదిబోం అంటున్నారు. ఇద్దరు మైనర్లు కావడంతో వారు చేసుకున్న పెళ్లిని ఏమనాలో అర్థం కాని స్థితిలో తల్లిదండ్రులు ఉన్నారు. వారు చేసిన ఘనకార్యం సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలియడంతో ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని స్థితిలో తల్లిదండ్రులు పడ్డారు. ఇక విద్యార్థులు మాత్రం ఏదో సరదాగా చేశామని చెప్పడం గమనార్హం. ఏది చేయొచ్చు ఏది చేయకూడదు అన్న విచక్షణ జ్ఞానం విద్యార్థులకు ఉండాల్సిన అవసరం ఉంది. తరగతిలోనే ఏకంగా పెళ్లి చేసుకుని సరదాగా చేశామని చెప్పడం అందరినీ షాక్కి గురిచేస్తోంది. సరదాగా చేసినా వాళ్ళు చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇప్పుడు వారిద్దరి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. తరగతి గదిలో జరిగింది పెళ్లే కాదని, వాళ్ళు మామూలుగా తిరిగి చదువుకోవాలని ప్రయత్నించినా తెలిసి తెలియక వాళ్ళు చేసిన పొరపాటు వారికి ఇబ్బందులు కలిగిస్తోంది. అందుకే ఏ పనైనా చేసేటప్పుడు మంచి చెడులను భవిష్యత్ పరిణామాలను ఆలోచించుకొని చేయాల్సిన అవసరం ఉంది.